హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారా అనిస్తున్నాను ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా క్రిప్టో బ్యాన్ గురించి చాలా రకాల న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కొన్ని రూమర్స్ ఉంటున్నాయి కొన్ని రియల్ ఉంటున్నాయి సో చాలా మంది కన్ఫ్యూజన్ లో పడ్డారు సో చాలా మంది ప్యానిక్ సెల్లింగ్ అనేది కూడా చేస్తున్నారు ఈ న్యూస్ చూసి సో ఈరోజు అప్డేట్ ఏంటన్నది దాని గురించి నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందుకనేసి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను చాలా వరకు ఈ మధ్య చాలా ప్రముఖ న్యూస్ ఛానల్స్లో కానీ ఒక మంచి వెబ్సైట్స్ న్యూస్ అందించే వెబ్సైట్స్ కానీ అనవసరమైన న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తుంది రూమర్స్ ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తుంది ఈ క్రిప్టో బ్యాన్ బిల్కి సంబంధించి సో దానివల్ల వాళ్ళకి ఏమొస్తుందో తెలియదు అనవసరంగా ఇలాంటి న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడం వల్ల పానిక్ సెల్లింగ్ అనేది జరుగుతుంది సో ప్యానిక్ సెల్లింగ్ అంటే నథింగ్ బట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఈ క్రిప్టో కరెన్సీలో సో వాళ్ళు అనవసరంగా భయాందోళనకి గురయ్యి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ కాయిన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అది విత్డ్రా చేసుకుంటున్నారు సో దాన్ని తక్కువ ప్రైస్కి వాళ్ళు సెల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అందుకనేసి అనవసరంగా లాస్ కూడా అవుతున్నారు సో ఇలాంటి న్యూస్ అనేది మీరు స్ప్రెడ్ చేయకండి సో చాలా వరకు చాలా న్యూస్ ఛానల్స్లో కూడా ఏమని చెప్తున్నారంటే క్రిప్టో బ్యాంక్ బిల్ పాస్ అయిందని క్రిప్టో కరెన్సీలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో సో వాళ్ళు గవర్నమెంట్కి పెనాల్టీ రూపంలో డబ్బులు కట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటున్నారు సో ఇటువంటి న్యూస్లో ఏమీ నిజం అనేది లేదు ఎందుకు మనం కట్టాల్సి వస్తుంది క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెనాల్టీ కట్టాలని చెప్పి ఎక్కడ న్యూస్ అనేది గవర్నమెంట్ సంబంధించిన మీడియా నుంచి ఎక్కడ మనకు రాలేదు న్యూస్ రాలేదు అసలు క్రిప్టో బ్యాన్ బిల్ గురించి ఎటువంటి న్యూస్ అనేది అఫీషియల్గా ఎక్కడ రాలేదు బట్ వీళ్ళు మాత్రము వాళ్ళకు తోచిన న్యూస్ అనేది అనవసరంగా స్ప్రెడ్ చేస్తున్నారు అనవసరంగా ప్యానిక్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఇంకో న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఒకటి ఇస్తుందని చెప్పేసి అంటే ఏంటంటే ఎవరైతే ఈ క్రిప్టో కరెన్సీలో మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారో సో వాళ్ళకు విత్డ్రా చేసుకోవడానికి కొంత టైం అనేది ఇస్తుంది లైక్ సిక్స్ మంత్స్ అనేది టైం ఇస్తుంది సో ఈ టైం పీరియడ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళంతా విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఫియట్ కరెన్సీ కింద వాళ్ళు కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు ఆ న్యూస్లో వాళ్ళు రాయడం జరిగింది సో ఈ న్యూస్కి ఎక్కడ ఆధారం లేదు వీళ్ళు ఎక్కడ అంటే ఏమని అంటున్నారు అంటే అకార్డింగ్ టు సోర్సెస్ అంటున్నారు సో సోర్సెస్ అనేది అఫీషియల్ మీడియా నుంచి కాదు అంటే గవర్నమెంట్కి సంబంధించిన మీడియా నుంచి మాత్రము ఎటువంటి న్యూస్ రాలేదు సో యాక్చువల్ న్యూస్ ఏంటి అసలు యాక్చువల్గా రియాలిటీలో ఏం జరుగుతుంది మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యాక్చువల్గా ఏంటంటే ఈరోజు లోక్సభ సెషన్ అనేది లాస్ట్ రోజు సో ఈరోజు సెషన్లో వాళ్ళు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఏదైతే బిల్లు క్రిప్టో బ్యాన్ బిల్లు ఏదైతే ఉందో దాని గురించి డిస్కషన్ అనేది చేయాల్సి ఉంటుంది కానీ వాళ్ళు ఈరోజు పెట్టుకున్న ఎజెండాలో ఎక్కడ దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ అనేది లేదు అంటే వాళ్ళ ఎజెండాలో ఈరోజు క్రిప్టో బ్యాన్ బిల్ అనేది డిస్కషన్ చేయాలనేసి ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేసుకోలేదు సో వాళ్ళు వేరే బడ్జెట్కి సంబంధించిన ఏదో ఉన్నాయో వాటికి సంబంధించిన డిస్కషన్ మాత్రమే ఈరోజు సెషన్లో జరుగుతుంది సో ఈరోజు లాస్ట్ లోక్సభలో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెషను వీళ్ళు ఒకవేళ బిల్ అనేది వీళ్ళు పాస్ చేసినా కూడా రాజ్యసభ అనేది సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది సో రాజ్యసభ సెషన్ కంప్లీట్ అవ్వడం వల్ల అది నెక్స్ట్ మంత్ అంటే మార్చి ఎయిత్కి మళ్ళీ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది రాజ్యసభలో సో ఆ టైం వరకు వీళ్ళు వెయిట్ చేయాల్సిందే బట్ ఇప్పుడు వీళ్ళు అజెండా ప్రకారం అయితే అందులో మెన్షన్ చేసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన డిస్కషన్ అనేది జరగదు ఒకవేళ వీళ్ళు వెళ్ళాలనుకుంటే ఆర్డినెన్స్ రూట్లో కూడా వెళ్ళొచ్చు సో ఆర్డినెన్స్ రూట్ అంటే ఏంటనేది మీకు ఇంతకుముందు ఒక వీడియో నేను చేశాను ఆర్డినెన్స్ ద్వారా ఎలాగ వాళ్ళు బిల్ పాస్ చేస్తారు అనేది దానికి సంబంధించిన వీడియో అనేది నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు చూడొచ్చు లేదంటే ఐ కార్డ్లో లింక్ వదిలేస్తాను మీరు దాని మీద కూడా ట్యాప్ చేసి ఆ వీడియో అనేది మీరు చూడొచ్చు సో సో ఆ విధంగా అయినా వీళ్ళు బిల్ పాస్ చేయడం బిల్ పాస్ చేయవచ్చు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లోక్సభ సెషన్ ఇంకోటి ఏంటంటే మార్చి ఎయిత్ వరకు మనం కంపల్సరిగా వెయిట్ చేయాల్సిందే వీళ్ళు కూడా ఒకవేళ పాస్ చేసినా కూడా టెంపరీయే కాబట్టి నెక్స్ట్ మంత్ మళ్ళీ రాజ్యసభ సెషన్ జరిగే వరకు వీళ్ళు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ అప్పుడు లోక్సభలో మళ్ళీ దీనికి సంబంధించిన డిస్కషన్ అనేది జరుగుతుంది సెషన్లో తర్వాత మళ్ళీ అది పాస్ అయిన తర్వాత నెక్స్ట్ రాజ్యసభకు వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇదంతా జరగడం కూడా మళ్ళీ ఇంకా మనకు టైం అనేది పడుతుంది ఈ టైం పీరియడ్లో మీరు అనవసరంగా ఏవైతే వార్తా ఛానల్స్ వాళ్ళు టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడం కోసము వాళ్ళు ఏవైతే న్యూస్ అనేది వాళ్ళు ఇస్తుంటారో ఆ న్యూస్ విని అనవసరంగా మీ ఇన్వెస్ట్మెంట్ని అనవసరంగా లాస్ట్లో మీరు సెల్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించిన మీడియా సోర్సెస్ ద్వారా వచ్చిన న్యూస్ని మాత్రమే నమ్మండి నేనైతే ప్రజెంట్ పార్లమెంట్కి సంబంధించిన సైట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ సైట్ త్రూనే నేను ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను సో ఈరోజు లోక్సభ సెషన్ అనేది ఎండ్ అయిన తర్వాత ఒకవేళ దీనికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ న్యూస్ వచ్చినా అది నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో క్రిప్టో కరెన్సీ బ్యాన్ బిల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తోటి ఒకవేళ ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దేన్ దిస్ ఇస్ బాలాజీ సైనింగ్ ఆఫ్